లక్ష పిల్ల ఖరీదు చేస్తే 60,000 కూడా బతకడం లేదు. ధర ఎక్కువ పెట్టినా నాణ్యమైన సీడ్ ఫీడ్ దొరకడం లేదు. 6 ఏళ్లుగా తిరుగుతున్నా సంఘాన్ని నమోదు చేయడం లేదు. 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా చెరువు తవ్వకాలకు అనుమతులు రాలేదు. నాసి రకం మందులపై ఫిర్యాదు చేస్తే ఏ అధికారి స్పందించడం లేదు. ఆ మాటలు అన్నదే రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆక్వా రైతులు. సర్కారు ఆశాకిరణంగా భావిస్తున్న రంగానికి మూల పురుషులు. వారంతా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గళం విప్పారు. భీమవరంలో నిర్వహించిన సదస్సులో ఉన్నతాధికారుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఆమ్యామలు సమర్పించనిదే పనులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎంపెడ ఆధ్వర్యంలో నిన్న ఆక్వా రంగం ఉత్పత్తిదారుల సదస్సు జరిగింది. మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, ఎంపెడ ఉన్నతాధికారులు ఎంపీ గోకరాజు గంగరాజు, మత్స్యశాఖాధికారులు రైతులు హాజరయ్యారు. అధికారుల ఎదుట రైతులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏకరువు పెట్టారు. నీరు, రోడ్లు, విద్యుత్, సీడ్, ఫీడ్, ప్రయోగశాలలు, అనుమతులలో ఎదురవుతున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ వాళ్ళు కూడా లేదు, కరెంట్ లేదు. టెక్నికల్ గా ఎన్ని ఎంతమంది టెక్నికల్ లో పాయింట్లు చెప్పినప్పుడు కూడా ఇవి సరైనటువంటి రోడ్ వాళ్ళు కానీ కరెంట్ గానీ పవర్ గానీ బ్యాంకర్స్ నుంచి రోడ్ సహకారం రాకపోవడం చేత అందరూ కూడా ఎకరా నుంచి 10 ఎకరాల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎంపెడ వాళ్ళు అవుతేనో ఎవరవుతేనో మమ్మల్ని ఒక సొసైటీ ఫామ్ చేసుకోమన్నారు. మేము సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దాని పేరు శ్రీరామాంజనేయ అక్వా సొసైటీ. అది 4 ఇయర్స్ అలా 5 ఇయర్స్ తర్వాత రెన్యూల్ చేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ ఆడిటింగ్ చేయించుకోవాలండి. మేము చేయించుకుందామని ఆడిటింగ్ రిపోర్టు మొత్తం అన్ని పట్టుకుని రాజమండ్రి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. మేము ఈ రిపోర్ట్స్ అన్ని మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం అన్ని ఆన్లైన్లో జెరాక్స్ తీసి పెట్టి మేము ఆన్లైన్ ఒక డీడీ తీసామండి 1 ఇయర్కి ఇంత అని చెప్పేసి. అది వారం రోజులు పోయిన తర్వాత మీది మీరు ఇచ్చిన రిపోర్ట్లు మా దగ్గర ఉన్న రిపోర్ట్లు కరెక్ట్గా లేవు, అందుకని రిజెక్ట్ చేస్తామని చేశారు. మేము వెళ్తే బయట గుమ్మస్తాల ద్వారా తెలిసింది ఏంటంటే ఆన్లైన్లో మీకు అవ్వదంటే ప్రతిదీ రిజెక్ట్ అవుద్ది, అక్కడ తప్పు చేశారు, మేము కరెక్ట్ చేస్తామండి, దాని గురించి 10,000 అవుద్ది అని చెప్పారు సార్. ఆ డబ్బులు ఇస్తే కానీ పని జరిగే పరిస్థితుల్లో లేదు సార్ మా రాజమండ్రి రిజిస్టర్ ఆఫీసులో. మేము అధికారులకి రిపోర్ట్ చేసినా సరే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో లేరు సార్. చేపలు, రొయ్యల ద్వారా దేశానికి 1,000 కోట్ల ఆదాయం వస్తున్న సౌకర్యాలు, రాయితీలు అధికారుల సేవల విషయంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని రైతులు ఆరోపించారు. ఒకవైపు సాగు ఖర్చులు రెట్టింపై, మరోవైపు మార్కెట్ ధరలు పతనమై వెలవెల్లాడుతుంటే కనీస సహకారం అందడం లేదని మండిపడ్డారు. 1,000 రూపాయలు ఖర్చు చేస్తున్నా మంచి సీడ్, ఫీడ్ లభించడం లేదని, హేచరీల మోసాలతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ వేసుకోవడం, సీడ వేసుకోవడం, ఎంత సీడ్ వేసుకోవడం అంత దొరికింది. ఫీడ్ కూడా అలాగే కట్టుబడి ఉండేది. 1:20 దొరికేదండి. ఇప్పుడు 1:82 కూడా వెళ్ళిపోతుంది. అంటే ఫీడ్ డబల్ ఫీడ్ తింటుంది. అలాగే సీడ్ కూడా వన టైగర్ వైట్ కాట్ వచ్చిన తర్వాత టైగర్ తప్పుతున్నది. తర్వాత ఏదో వనం వచ్చిందండి, కొంత నిలబెట్టిందనేటప్పటికి అప్పుడు కూడా వనమి కూడా ఫస్ట్ లో ఎంత సీడ్ వేస్తే అంత సీడ్ దొరికేది. ఫీడ్ కూడా అలా క్వాలిటీ ఫీడ్ ఉండేది. 90 రోజులకి 30 గంటలు పెట్టుకోవాలి. ఈ రోజు 30 గంటలు పెట్టుకోవడం లేదండి. ఎందుకంటే ఫీడ్ లో సీడ్ లో క్వాలిటీ లేదు. మేము లక్ష అయితే అందులో 60% దొరికితే గొప్ప. క్యాచ్లెస్ లో చాలా మసలు చేస్తాం. నేను జూన్ 2 తేదీ 1,00,000 పిల్లలు 30,000 పెట్టి కొన్నాను సార్. జూలై 12 తేదీకి జబ్బు వచ్చి చనిపోతుంది. చనిపోతే తీస్తే దానిలోనే 8 రకాల సైజులు ఉండేది సార్. అదేమని హ్యాచరీతను అసోసియేషన్ సెక్రటరీ రాజన్ నెల్లూరు హ్యాచరీ పేరు అండి, రాజన్ నెల్లూరు అసోసియేషన్ సెక్రటరీ హ్యాచరీస్ కి ఏం సార్ ఈరోజు పరిస్థితి అంటే అయిందా, ఇది సమాధానం. మరి మేమేం చేయాలి సార్? ఆక్వా రంగాభివృద్దికి సర్కార్ చేయూతనిస్తున్నా క్షేత్రస్థాయిలో ఏ ఒక్క అధికారి స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయడానికి వెళితే మత్స్యశాఖ, ఎంపీడా, సిఫా అధికారులు బాధ్యత మాదంటే మాది కాదంటూ స్పందించడం లేదని తప్పుబట్టారు. ఇవాళ ఆక్వాకల్చర్ లోకి వచ్చినప్పటికి సిఐ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎంపెడా వాళ్ళు వచ్చి శాంపిల్ తీయమంటే తీయట్లేదు. అదేమంటే ఆన్లైన్ లో ఎక్కలేదు, జిపిఎస్ కాలేదు అని చెప్తున్నారు. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, వెళ్ళిపోతారు. రిపోర్ట్ ఏమన్నా 3 మంత్స్ కోసం రిపోర్ట్ ఏమన్నా సిఐ వాళ్ళకి పంపించాలా? మాకు రిపోర్ట్లు ఏమన్నా ఎంపెడా వాళ్ళు వాళ్ళ ల్యాబ్ సర్టిఫికేట్లు 2,400 రూపాయలు ల్యాబ్ సర్టిఫికేట్ ఇచ్చినందువల్ల ఏ ఒక్కటైనా సరే ఇప్పటికి ఫెయిల్యూర్ అయిందా మేము అడుగుతున్నది. ఎక్కడా కాదా, అన్ని సర్టిఫికేట్లు నడుస్తూనే ఉన్నాయి, అన్ని జరుగుతూనే ఉన్నాయి. మరి ఎవరు దీనికి కారణం? మేము ఎంపెడ వాళ్ళని అడగాలా, సిఐ వాళ్ళని అడగాల? ఇవాళ శాంపిల్ సిఐ పర్మిషన్ శాంపిల్ సర్టిఫికేట్ ఉంటే నాక్సాలు మాకు ఎక్కలేదు, జిపిఎస్ కాలేదు, మేము తీయము శాంపిల్స్ తీయమని అడుగుతున్నారు. మేము ఎవరు చెప్పాలి శాంపిల్స్?
మత్స్యకార సంఘాల నమోదు, చెరువుల అనుమతులు, రాయితీ పథకాల అమలులో లంచం ఇస్తేగాని ఆయా శాఖాధికారులు పనులు చేయడం లేదని రైతులు విమర్శించారు. అన్ని పత్రాలు సమర్పించినా ఆన్లైన్లో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని పెదవి విరిచారు. మరి మేము కూడా సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కొంతమంది రైతులు మాత్రమే ఏ రేటర్లు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కలెక్టర్ గారు ఆఫ్ చేసేది మరి ఏ రేట్లు ఇవ్వడం కుదరదని చెప్పేసి ప్రెసిడెన్స్ వారు చెప్పడం జరిగింది. మరి వేళ చెరువు పర్మిషన్ విషయంలో కూడా అనేక రెవెన్యూ వారు అయితేనేమి, మరి విద్యుత్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఫిషరీస్ వారు మెయిన్ డబ్బులు ఇస్తే గానీ పనిచేసే పరిస్థితి ఫిషరీస్ వారిలో కనపట్లేదు. ఆఫీసర్లందరూ కూడా టెక్నికల్ గా ఆఫీసులు మీటింగ్ల ద్వారా చెప్పడం జరిగింది తప్ప టెక్నికల్ గా ఏ పని కూడా పూర్తి అవడం జరగట్లేదు. 2010 ఆ ప్రాంతంలో ఏసీఐకి అప్లై చేశానండి. ఏసీఐ అప్లై చేసే ముందు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ మా బలం వచ్చి ఆ చెక్ లిస్ట్ ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పి ఏసీఐ రిజిస్ట్రేషన్ చేయాలనే విధంగా రికమెండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో ఒక రూమ్ లో చెత్త కాగితాల్లాగా మా అప్లికేషన్స్ అని పడి ఉన్నాయి. ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఏసీఐ రిజిస్ట్రేషన్ చేయకుండా కల్చర్ చేస్తే 3 సంవత్సరాలు జైలు శిక్ష, 1,00,000 రూపాయలు పెనాల్టీ వేసే పరిస్థితి ఉంది. ఏ రైతు కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఆక్వారంగం బాగుపడాలంటే సింగిల్ విండో పరిష్కార వేదిక ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ప్రతి మండలంలో సీడ్ ఫీడ్ నాణ్యత పరిశీలించే కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ఆక్వాను వ్యవసాయ రంగంగా గుర్తించాలని తెలిపారు. ప్రతి 1,000 ఎకరాలకు ఒక క్షేత్రస్థాయి అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. అలా చేసినప్పుడే ఆక్వారంగం అవకాశాల గనిగా అవతరిస్తుందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.